ఈ ప్రపంచంలో ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మరో జన్మ ఎత్తినట్టు బిడ్డ కడుపులో పడకముందు ఎంత ఆరోగ్యంగా ఉంటారో బిడ్డ కడుపున పడిన నాటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి ప్రసవం తర్వాత మహిళలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది డెలివరీ తర్వాత వారిలో శారీరకంగా మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి డెలివరీ టైంలో రక్తం పోవడం ఒత్తిడి మానసిక ఆందోళన లాంటి కారణాల వల్ల మహిళలు నీరసించిపోతారు చాలామందిని మలబద్ధకం మూత్ర విసర్జన సమయంలో మంట వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి బరువు పెరగడం జుట్టు రాలిపోవడం వంటి ప్రాబ్లమ్స్ కామన్ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం మెంతుల్లో ఐరన్ ఫైబర్ కాల్షియం విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి ఇవి తల్లికి బిడ్డకి కూడా మంచివి పప్పుల్లో కూరల్లో కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు మెంతులతో టీ కూడా చేసుకుని తాగొచ్చు మెంతులు తల్లిపాలను పెంచుతాయి కిచిడి దీన్ని అన్నం పప్పుతో తయారు చేస్తారు డెలివరీ తర్వాత మహిళలు ఖచ్చితంగా ఇది వారి డైట్లో చేర్చుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు కిచిడి సులభంగా జీర్ణమవుతుంది దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి పప్పు ప్రోటీన్స్ ను అందిస్తుంది ఇక పిల్లలకు పాలిచ్చే తల్లులు ఆహారంలో వాల్నట్లు జీడిపప్పు ఎండు ద్రాక్ష పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ను చేర్చుకోవాలి వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి బాదం పప్పును ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ శరీరానికి బలాన్ని అందిస్తాయి ఎన్నో పోషకాలను అందిస్తాయి పౌల్ట్రీ చేపలు గుడ్లు డైరీ బీన్స్ గింజలు విత్తనాలు వంటి ప్రోటీన్ ఆహారాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి అలాగే ముదురాకుపచ్చ పసుపు కూరగాయలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు రోజువారీ ఆహారంలో హోల్వీట్ రొట్టెలు పాస్తా తృణధాన్యాలు డైట్లో భాగంగా చేసుకోవాలి అలాగే అల్లం అల్లం జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది వాపును తగ్గిస్తుంది అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి అల్లంలో దాదాపు నలభై యాంటీ ఆక్సిడెంట్లు కాంపౌండ్స్ ఉంటాయి కండరాలు టైట్ అవ్వడంలో అల్లం సహాయపడుతుంది